సహోదరి సహోదరులారా ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనటానికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఈనాడు దేవుని సువార్త పరిచర్యను స్పాన్సర్ చేసిన కుటుంబము ఎరువ బాలశ్వర్ రెడ్డి అండ్ ఎరువా పద్మజ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఆఫ్ దర్ ఓన్లీ డాటర్ ప్రీతి రెడ్డి విత్ అన్వేష్ కుమార్ రెడ్డి అండ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆన్ ద మ్యారేజ్ డే ఫ్రామ్ కోవిడ్ నైన్టీన్ ఈ కుటుంబాన్ని ప్రభు సమర్పించుకుందాం ఈనాడు వారి కుమార్తె వివాహము జరుగుతుంది కాబట్టి మనందరి ప్రార్థన వలన ఆ కుటుంబాన్ని దేవుడు సంరక్షించాలని నవదంపతుల జీవితాన్ని దేవుడు ఆస్వాదించాలని ఈ పరిశుద్ధ పూజలో మనం వారి కోసం పాత్ర చేసుకుందాం అలాగే మన ప్రార్థన సహాయం కోరి పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారు ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ కృష్ణవేణి అండ్ హీలింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ అండ్ ఆర్థరైటిస్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ నాగమణి అండ్ శ్రీరాములు Healing from all the health issues and protection of the family offered by Madhavi, for the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam, for the good health offered by Mary Ratna, Thanksgiving Mass for good health and wellness offered by G. Anthony Raju and Subhashni, God's blessings for the life of discernment. Offered by Sharon Mary for the good health of the family, peace in the family, and brighter future of the family. Offered by Ambati Nirmala. Thanksgiving Mass for all the blessings and the speedy recovery of Dr. Vijay Kumar from Corona. Offered by Kumaradi Manjula. For the good health of Rajesh and family. And for the good health of Mary Amala Raja. అండ్ చిల్డ్రన్ ఆఫ్ డ్ బాయ్ జ్యోతి అండ్ జోసఫ్ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫ్ డై కందుల శారద ప్రియబలారా ఈ పరిషుద బలిభూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ కూడా ఈ బలిలో మనం కనుకగా అర్పించి భక్తితో ఈ పరిషుద బలిని అర్పించుకుందాం అలాగే ఆన్లైన్లో మీరు ఎంతో మంది ఈ మాసలో పాల్గొంటున్నారు దేవిని వాక్యాన్ని వింటూ ఉన్నారు చేతల జోడించి మీ ప్రార్థనలు మీ విన్నపాలు అన్నిటినీ కూడా ఆ భగవంతుడు ఆలగించాలని మీ ప్రార్థనకి జవాబు దొరకాలని ఆ ప్రభు సదిలో ఈ బలిని మనం అర్పించుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండుగాక మీరులారా ఇజ్రాయెల్ ప్రజల చరిత్రలో దేవుని యొక్క సందేశాన్ని చాలా ముఖ్యమైనటువంటి ఒక సమయంలో అందించిన ఒక ప్రవక్త ఎరమయ ప్రవక్త ఆయన ద్వారా దేవుడు తెలియచేసినటువంటి రెండు ముఖ్యమైనటువంటి సందేశాలు ఒకటి ఎరమే ప్రవక్త పదమూడవ అధ్యాయంలో యూఫ్రెటిస్ నదిలో దాచబడినటువంటి దాచి ఉంచినటువంటి ఆ నారబట్ట ఒక సూచనగా దేవుడు చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు రెండవడిగా ఈనాటి మొదటి పట్టణములో ఎరమే ప్రవక్త పద్దెనిమిదవ అధ్యాయంలో కుమ్మరి ఇంట్లో కుమ్మరి కుండను ఎలా తయారు చేస్తారో దాని ఉదాహరణన్ని చూపెట్టి ఇంకొక సందేశాన్ని ఒక ఉదాహరణాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు నాడు కుమ్మరి చేతిలో మట్టి ఎలా ఉంటుందో అలాగే దేవుని చేతిలో ఆయన సృష్టించినటువంటి బిడ్డలు ఉన్నారు అని ఒక శ్రేష్టమైన సందేశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం ప్రిబడ్లారా ఆయన సృష్టికర్త ఆయన ప్రాణదాత ఆయన కుమ్మరి మనము ఆయన చేతులు ఉన్నటువంటి మట్టి లేదా కుండలు ఆ ప్రభుపై ఆధారపడి మనం జీవించినప్పుడు ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన మనల్ని మలచి మార్చి నూతన రూపకల్పన చేసి మనల్ని నడిపిస్తాడు ఈ పర్షద్ బలిభూజలో దేవుని యొక్క మార్గములో నడవకుండా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం మనల్ని మనము ఆయన చేతికి ఒక మట్టిగా అర్పించుకోకుండా మన యొక్క సొంత స్వార్థ తాత్పర్య ప్రకారము మన సొంత ఇచ్చానుసారంగా మనం జీవించినప్పుడు ఎన్నో రకరకాల సమస్యలకి బాధలకి వేదనలకి కష్ట నష్టాలకి మనం గురి అవుతూ ఉన్నాం ఈ పరిశుద్ధ బలి పూజలు అటువంటి తిరుగుబాడుదనాన్ని డిసబీడియన్స్ని ప్రభు మనము ఒప్పుకుందాం తెలుసో తెలియక ఆ సృష్టికర్తని మర్చిపోయి ఉండే ఆ కుమ్మరిని మర్చిపోయి ఉండే మమ్మల్ని మన్నించమని నన్ను మలచమని నన్ను మార్చమని వినయముతోనూ వినమ్రతతోనూ ప్రభు సన్నదిలో ప్రార్థిద్దాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చందును సహోదర సుదీ సహోదరులారా మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైన తలంపు చేతును వాకు చేతును క్రియల చేతను అశ్రద్ధ చేతును బహుపాపము చేసి తిమి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య నిత్యకన్గిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరారా మీరును నా కొరకు మనకర్త అయిన సర్వేశ్వరిని ప్రార్థిపవలియునని ప్రతి కొనుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరి మనందరిపైదే చూపి మన పాపములను దోషములను అధిక్రములు మన్నించి మనలను నిత్య జీవునకు నడిపించునుగాక

అన్ని ప్రమాదములుండి మమ్ము తప్పించుమనియు అన్ని విషయములను మాకు ప్రయోజనకరముగా మార్చుమనియు మేము బ్రతి మాలు మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు ఉన్నాము మొదటి పట్టణము గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఒకటో వచనము నుండి ఆరో వచనం వరకు ప్రభువు నాతో లెమ్ము నీవు కుమ్మరవాణి ఇంటికి పొమ్ము అతడి నీకు నా సందేశమును వినిపించనని చెప్పాను కనుక నేను కుమ్మరి ఇంటికి వెళ్ళి అతడు సారి మీద పనిచేటు చూచితిని అతడు తాను చేయకుండా సరిగా కుదిరినప్పుడెల్లా దానిని తీసుకుని దాన్ని మట్టితో మరొక పాత్రను తయారు చేసేటివాడు అప్పుడు ప్రభు స్వరము నాతో ఇట్లనిను ఇజ్రాయేలీలారా ఈ కుమ్మరి మట్టినెట్లు మలుచునో నేనును మిమ్మునట్లు మలవకూడదా కుమ్మరి చేతిలో మట్టివలే మీరును నా చేతిలో ఇమిడిపోయెదురు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారి మీతోనూ ఉండునగాక మీ ఆత్మతోనూ ఉందరుగాక పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మతయ్య సువార్త పదమూడవ అధ్యాయము పరిశుద్ధ వచనాలు నలభై ఏడు నుంచి యాభై మూడు వరకు ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన అన్ని విధములైన చేపలను బట్టిన వలను పోలియున్నది వలనెంటినప్పుడు దానిని ఒడ్డునొక లాగి అచట కూర్చుండి మంచి చేపలను బొట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు అట్లే అంత్యకాలమునందు జరుగును దూతులు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరిచి అగ్నిగుండములో పడద్రోయుదురు అచటవారు ఏడ్చుచు పళ్ళు కొరుకు వీరిని అన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగను అవును అని వారు సమాధానమిచ్చిరి ఆయన పర్లగు రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన ఘోషాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడు అనను యేసు ఈ ఉపమానములను ముగించిన పిదప్ప అచ్చట నుండి వెడలి వెళ్లిపోయిను ఇది యేసు పరిశుద్ధ రక్షణ సువిశేషము సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక ప్రోడ్ ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలగిస్తూ ఉన్నాం ఒక నిమిషం మన శరీర మన ఆత్మలను ఆ ప్రభు పాదాల చెందా సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవామికి స్తోత్రము వందనములు ఆరాధన చెల్లిస్తూ ఉన్నామయ్యా ఆత్మయు జీవమైన నీ వాక్కు వింటూ ఉన్న ఈ బిడ్డలని ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం దేవా కుమ్మరి వాణి యొక్క ఉదాహరణమును సంఘటనను ఇజ్రాయెల్ ప్రజల జీవితాములతో పోలిస్తూ ఎలా నూతన సందేశాన్ని వారికి అందించారో ఈరోజు మాకు కూడా ఒక నూతన సందేశమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ మాటలలో నీ అడుగుజారలో మీ మార్గములో మేము నడిచేలాగునా నీ ఆజ్ఞలకు మేము విధేయులువై జీవించేలాగున మాకు విధేయతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధ ఆత్మదేవ జ్ఞానమును బుద్ధిని శ్రద్ధను మాకు అనుగ్రహించండి ఏం మాట్లాడాలో ఏది బోధించాలో అది మాత్రం మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం సకల దోతలారా పునీతులారా మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమని ప్రార్థిస్తు ఉన్నాం మరియ తల్లి మా ప్రార్థించండి దేవ వరప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాబలము గుర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాడు మా కొరకు

ఇమేజరీస్ డిస్క్రిప్షన్స్ మనకు ఉన్నాయి ఉదాహరణలు ఉన్నాయి అవి కలిసి ఉంటేనే దానికి అర్థం ఉంది వీడి వీడిగా చేస్తే పరిస్తే అర్థము ఉండదు అందులో కొన్ని ఉదాహరణలే వీటిలారా నెంబర్ వన్ కాపరి గొర్రెలు షెప్డ్ అండ్ షీప్ రెండవదిగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ద ఇమేజరీ ఇమేజెస్ తండ్రి పిల్లలు లేదా తల్లి పిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ద్రాక్ష వల్లి ద్రాక్ష దీనికి సంబంధం శిరసు బాడీ లేదా శరీరం దీనికి ఉన్నటువంటి సంబంధం మూలరాయి కట్టడాలు ఇవికున్నటువంటి సంబంధం అలాగే నోడు మనం ధ్యానిస్తున్నటువంటి సంబంధం అదేంటంటే కుమ్మరి మట్టి ఇటువంటి చాలా ఇమేజరీస్ వేరుపరచలేనటువంటి ఉదాహరణలు పరిషత్ గ్రంథములో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరుల దేవుడు తన ప్రవక్తలను ఎన్నుకొని ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉన్నారంటే వారి జీవితమే ఒక ఉదాహరణ వారు చేస్తున్న క్రియలే వారికి ఒక సూచన అని మనం ఎరమే ప్రవృత్తి గ్రంథము ద్వారా చక్కగా తెలుసుకుంటున్నాం మనము కొన్ని రోజుల క్రితము ఇరణ్య ప్రవక్త ఒక నారమట్ట ధరించుకుని తిరగటము తర్వాత దాన్ని యూఫెడరస్ నదిలో దాచి ఉంచి అది పాడైపోయిన తర్వాత పనికిరానటువంటి ఆ నారబట్టే ధరించుకుని మళ్ళా తిరగటము దాని ద్వారా ఒక సందేశం ఇజ్రాయల్ ప్రజలకి ఇవ్వటము మనం ధ్యానించాం ఆల్రెడీ అంటే ఆయన జీవితమే ఒక సాక్ష్యం ఆయన చేసిన క్రియలే వాళ్ళతో మాట్లాడుతుంది ఈ రోజు ఇంకొక పని చేయమంటున్నాడు దేవుడు నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళి వాడేం చేస్తున్నాడో చూడమంటున్నాడు ఎరమే పర్వత అక్కడికి వెళ్తే కుమ్మరి కుండలను తయారు చేస్తూ ఉన్నాడు ఒకే మట్టి ఒకే మట్టి ఆ మట్టి నుంచి కొన్ని పెద్ద కుండలు కొన్ని చిన్నవి కొన్ని అందమైనది కొన్ని అంద అందమైనది కానిది కొన్ని తయారు చేస్తూ ఉండేది పాడైపోతుంది అది పగిలిపోతుంది సరిగా రాదు అప్పుడు దాన్ని మళ్ళా మట్టిగా మార్చి దాన్ని తొక్కి తయారు చేసి ఆయన మళ్ళా తయారు చేస్తున్నాడు ఇది చూస్తూ ఉండగానే దేవుడు మాట్లాడుతున్నాడు చూడు ఈ కొమ్మరి ఏం చేస్తున్నాడు నేను అలాగే చేస్తాను మిమ్మల్ని ఇజ్రాయల్ ప్రజలను అని దేవుడు సందేశం ఇస్తున్నాడు ఎందుకు దేవుడు కుమ్మరి అని మానవుల మనమందరము మట్టి అని లేదా కుండలని ఎందుకు దేవుడు అంటే ప్రియులరా దేవుడు మనల్ని సృష్టించిన సంఘటన మన ఆది రెండవ అధ్యాయము మనము వచనంలో ఒకసారి వింత సహోదరి ప్రియ ఆది గాండం రెండవ అధ్యాయం వచనం అప్పుడు దేవుడైన యావి నీలమట్టిని కొంత తీసుకుని దాని నుండి మానవుని చేసెను అతని ముగ్గురు అందరములలో ప్రాణవాయువు ఓదెను మానవుడు జీవం గలవాడయిను ప్రియబట్లారా సృష్టి ఆరంభములో దేవుడు మనుషుని సృష్టించిన విధానమే ఈ ఆదికాండం రెండు ఏడులు మనం ఇప్పుడు చదువుకున్నాం మనిషిని దేవుడు సృష్టించినది మట్టి నుండి అందుకే మనిషి మరణానందరం మట్టిలోనే కలిసిపోతూ ఉంది మట్టి నుండి ఈ శరీరము మట్టిలోనే కలవాలి స్వామిని ఇచ్చినై ఆత్మ తిరిగిని చేరాలి ప్రతి ఒక మనిషి మట్టిలో కలిసిపోవాల్సిందే ఈ సృష్టిని ఈ సృష్టి కర్మమును విడలారా దేవుడు మరొకసారి గుర్తు చేపిస్తూ ఉన్న ఇజ్రాయాల ప్రజలకి ఎరమే ప్రవక్త ద్వారా అంతే మాత్రం కాదండి మనము యషయా పర్వత గ్రంథం చూస్తే ఈ సృష్టి లేదా ఈ కుమ్మరికి మట్టితో ఉన్నటువంటి సంబంధం కుమ్మరికి కుండలతో ఉన్న సంబంధము యషయా ప్రవర్త ద్వారా కూడా దేవుడు ఎంత చక్కగా మనకు తెలియజేస్తున్నాడంటే తీసుకుంటాం ఆ యక్షయా పర్వత గ్రంథం అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిది వచనం తీసుకుందాం యక్షయా పర్వత గ్రంథం అరవై నాలుగవ అధ్యాయము ఎనిమిది వచనములో ఈ అంశాన్ని దేవుడు ప్రవర్త ద్వారా మాత్రం కాదండి మనం చూస్తూ ఉన్నాం రోమా పత్రిక రాసిన లేఖలో ఇది చూస్తూ ఉన్నాము కొరెందు రాసిన పత్రిక ప్రజల్లో మనం చూస్తూ ఉన్నాము ఎష్టయా ప్రతి గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఎరమే ప్రతులు చూస్తూ ఉన్నాం ఆదిగాండంలో చూస్తూ ఉన్నాం ప్రిబుల్ బైబిల్లో చాలా గ్రంథాలలో ఈ అంశం ఉంది ఎందుకు అది అంత ప్రాముఖ్యమైనట్టు ఒక విషయం కాబట్టి విందామా ఎనిమిది వచ్చను అయినను ప్రభు నీవు మాకు తండ్రివి మేము మట్టిమి నీవు కుమ్మరివి నీవే మ మెల్లరిని సృజించిదివి ప్రైజ్ లార్డ్ హాలె లూయ హెలోయ్ హాలె లూయూయ యషయ్య ద్వారా కూడా సందేశాన్ని అందిస్తూ ఉన్నారు అలాగే యశయ బృత్ గ్రంథంలో ప్రిఫులరా ఇరవై తొమ్మిదవ అధ్యాయం తీసుకుందామా యశయ్య ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మనము పదహారు రోజులను చదివితే ఈ కుమ్మరికి మట్టి మీద ఉన్నటువంటి హక్కు అలాగే మట్టి కొమ్మరి తయారు చేస్తున్నటువంటి ఆ తయారయ్యే విధానికి ఎలా లోబడి ఉంటాలో అనేటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ పదహార వచనములో వారు విషయమును తలక్రిందు చేయుచున్నారు కుమ్మరి మట్టి కంటే అధిగుడు కాడా నరుడు చేసిన వస్తువు ఆ నరునితో నీవు నన్నే నన్ను చేయలేదని చెప్పునా కుండ తను చేసిన కుమ్మరితో నీకు తెలివి లేదని పలుకునా ఈ మట్టి లేదా కుండలు కుమ్మరిని ఎలా ప్రశ్నిస్తూ ఉంది మట్టికి ఏమైనా హక్కు ఉందా ఏమైనా రైట్స్ ఉన్నాయా అని ప్రవర్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి ఒక సంఘటన బిడ్డలారా ఇదే అంశం మనం చూస్తూ ఉన్నాం రోమపత్రికలో తొమ్మిది అధ్యాయము ఇరవై ఒకటి వచనం రోమపత్రిక తొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటి వచనములో ఇదే అంశం అంటే చెప్పినది బిడ్డలారా ఎన్నో పరిశుద్ధ గ్రంథాలలో పుస్తకాలలో ఈ అంశం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది శ్రేష్టమైన అంశం కాబట్టి విందామా మనం ఇరవై ఒకటో వచనములో మట్టిని తన ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకొనుటకును ఒకే మట్టి ముద్ద నుండి రెండు కుండలు చేయుటకు అనగా వెలైన కుండను వెల తక్కువ కుండను చేయుటకును కొమ్మరికి హక్కు లేదా ప్రెజలార్డ్ హాలెలూయూ హాలేలూయూయ హాలేలూయూయ ప్రిగులరా ఒకే మట్టి నుండి రెండు కుండలను తయారు చేయటానికి ఒకే మట్టి నుండి విలువైన ఒక పాత్రను విలువ తక్కువ ఉన్న ఇంకొక పాత్రను తయారు చేయటానికి కుమ్మరికి హక్కు లేదా కుమ్మరి తయారు చేసినటువంటి కుండ నువ్వు నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడగగలుగుతుందా ఇటువంటి కొన్ని శ్రేష్టమైన ప్రశ్న ఈ రమపత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒక్కటి వచ్చనములో మనం చూస్తూ ఉన్నాం ఈ రాయబడినటువంటి అంశం చాలా చాలా ముఖ్యమైనది బిడ్డలారా ఎందుకంటే అనేక మంది ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు జీవితములో నిన్నదేవుడు ఎందుకు చేశాడు నేను ఎందుకు పుట్టాను నేను పుట్టకుండా ఉండే బాగుండేది నాకెందుకు దేవుడు ఈ మొగడుని ఇచ్చాడు నాకెందుకు దేవుడు ఈ భార్యని ఇచ్చాడు నా కడుపులో ఎందుకు ఈ బిడ్డలు పొట్టారు నాకెందుకు ఈ ఉద్యోగం పోయింది పిల్లల సంబంధమైన ప్రశ్నలు భార్య సంబంధమైన భర్త సంబంధమైన కుటుంబ సంబంధమైన అనేక ప్రశ్నలు జీవిత సంబంధమైన ప్రశ్నలు ఆరోగ్య సంబంధమైన ప్రశ్నలు అప్పుల సంబంధమైన ప్రశ్నలు ప్రివులరా మనిషికి ఏమైనా కొద్దిగా చిన్నగా ఎక్కడైనా తగిలితే చిన్న బాధ వేదన ఇబ్బందులు వస్తే వెంటనే ఒక ప్రశ్న ఇదే ఎందుకు ఎందుకు వాయ్ 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 వందల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు వందల క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు నువ్వు అడుగుతున్న ఎన్ని క్వశ్చన్స్కి కి ప్రి ఈ రోజు దేవుడు మీకు ఆన్సర్ అయిపోతూ ఉన్నాడు ఎందుకు 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 వాయ్ 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 అందువలన సదత్వ ప్రతి ఈ ఒక అంశాన్ని మీరు వినాలి లార్డ్ ఎందుకు నిన్ను సృష్టించాడు ఎందుకు నీకు ఊపిరి భవిషాడు ఎందుకు నీకు ప్రాణం ఇచ్చాడు దేవుడు అని ప్రశ్నిస్తే వెళ్ళారా దేవునికి నిన్ను గురించి ఒక ప్రాణాళిక ఉంది అనేది ఒక వాస్తవం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తికి నమ్మకం కలగాలి విశ్వాసం ఉండాలి ఆయన మహిమ కోసం ఆయనకి స్థుతులు స్తోత్రములు పారటానికి చెల్లించటానికి అలాగే ఒక మహిమతో కూడినటువంటి జీవితం జీవించటానికి దేవుడిని సృష్టించాడు ఇప్పుడు నేను చదవబోతున్న ఈ వాక్యం బ్రీలలా చదువుతూ ఒకసారి వినండి కీర్తన గ్రంథము ఎనిమిది అధ్యాయం చదువుతామా కీర్తన గ్రంథము ఎనిమిది అధ్యాయంలో ప్రిబిల్లరా ఐదు ఆరు రెండు వచనాలలో దేవుడు ఎందుకు కీర్తి మహిమలతో నిన్ను అలంకరించాడో సృష్టించాడో ఆయనకి నిన్ను గురించి ఒక ప్రణాళిక ఎలా కలిగి ఉన్నాడో అని మనమింద నీవు నరుని నీకంటేను కొంచె తక్కువ తక్కువ వారినిగా మాత్రమే చేసి తిని కీర్తి మహిమలను కిరీటముతో అతడిని అలంకరించితివి గొర్రెలు ఎడ్లు వన్యమృగములు ఆకాశమునంది పక్షులు సముద్ర నందలి చేపలు సాగరమునందలి జల జంతువులను మొదలుకుని నీవు చేసిన సృష్టికి అంతటికి అతని అధిపతిని గావించిటివి ప్రా దేవుడు మనిషికి కీర్తిని మహిమను అలంకారముగా ఇచ్చారు దేవునికి ఒక ప్రణాళిక కలిగి ఉండున్నాడు ప్రతి ఒక్క మనిషిని గురించి అదేంటంటే మనము ఆ దేవుడు ఏ ఉద్దేశముతో నిన్ను నన్ను సృష్టించారో ఆ ఉద్దేశములో మనము మలచబడాలి ఆయన ఉద్దేశానుసారంగా జీవించాలి దేవుని కంటే కొంచెం మాత్రం తక్కువ వాళ్ళుగానే దేవుడు మనిషిని సృష్టించడం వాకిం బలుగుతూ ఉంది మనము ప్రియులారా ఆ ఒక ట్రాన్స్ఫార్మింగ్ గ్రేస్లో ఒక మనిషి నడిపించబడాలి మార్చబడాలి ఇది ఆయన ఉద్దేశం బేసిక్లీ చెప్పాలంటే మనము పునీత పౌలు గారు తీర్థ్రాసిన లేఖ తీసుకున్న మళ్ళారా తీర్థస్ లేఖ లెటర్ టు టైటస్ చాప్టర్ ట్యూ వర్డ్స్ లెవెన్ రెండవ అధ్యాయంలో ఒకసారి మనం విందాం అక్కడ ఎంత చక్కగా వాక్యం పలుకుతూ ఉంది ప్రతి ఒక్క వ్యక్తిలో ఈ దేవుని యొక్క కిరీటతోనూ మహిమతోను అలంకరించబడినటువంటి ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఎఫెక్ట్ ఒక వ్యక్తిలో ఉండాలి కనపడాలి జీవించాలి విందామా మానవాళి యొక్క రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయిను ప్రియులరా ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఒక కృపను అనుగ్రహించి ఉన్నాడు ఈ కృప ఎందుకు ఆయన పోలికలో రూపములో నిన్ను నన్ను సృష్టించి ఈ లోకానికి ప్రపంచానికి ఆయన నిన్నున్ను పంపించారు ఇప్పుడు అరగమనిచండి పుట్టినప్పటి నుంచి మరణం వరకు మనమే జో ఈ జీవిత యాత్ర మనం కొనసాగిస్తూ ఉన్నాం కానీ ఈ జీవిత యాత్రలో ఎన్నో రకరకాల ఒడుదుడుగులకి వేదనలకి బాధలకి ఇబ్బందులకి ఒక వ్యక్తి గురి ఒత్తు ఉంటారు ఇది ఎట్లంటే ప్రివిలారా ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఆర్ అంటే వాహన కంపెనీలు ఉన్నాయి కార్లు ఉన్నాయి బస్సులు ఉన్నాయి రకరకాల మోటార్ కంపెనీలు వెహికల్స్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి ప్రియుళ్ళారా కంపెనీ తయారు చేసినటువంటి వాహనము బాగా టెస్ట్ చేసి మంచిగా కరెక్ట్గా ముద్ర వేసి ఈ వాహనం పర్ఫెక్ట్గా ఉంది కరెక్ట్గా ఉంది అని చెప్పి మార్కెట్లో పెడతారు అది నువ్వు నేను వెళ్ళి కొనుక్కుంటా ఈ వాహనం నడిపిస్తూ ఉండగా ప్రివాళ్ళరా గమనించండి ఒకటి నువ్వు సద్దతో కంపెనీ ఆ వాహనానికి ఎటువంటి గ్యారంటీ ఇస్తూ ఉందో ఎలా నడిపించాలో దానికి అనుకూలంగా కరెక్ట్గా నువ్వు నడిపిస్తే ఆ బండికి లాంగ్ లైఫ్ ఉంటుంది నువ్వు సరిగా నడిపించకపోతే ప్రీ వెళ్ళారా అది యాక్సిడెంట్ అవ్వడం కానీ వేరే ఏమైనా కారణాల వలన ఆ బండి పాడైపోతుంది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఎంత శ్రద్ధతో ఎంత చక్కగా జాగ్రత్తగా నాకి తొడిచి క్లీన్ చేసి బండిని జాగ్రత్తగా నడిపించినా కూడా ఇంకొకడు వచ్చి నిన్ను గుద్ది ఎత్తే ఏమవుతుంది నువ్వు కరెక్ట్గా ఉన్నావు నీవు ట్రాఫిక్ రూల్ ప్రకారం కరెక్ట్గా నడిపిస్తూ ఉన్నావు కానీ ఎదుటివాడు తాగి వచ్చి నీ బండిని గుద్దేస్తే నీ తప్పేమీ లేదు వాడు వచ్చి నిన్ను గుద్దాడు నీ వాహనాన్ని వాడు చేశాడు నీ బండికి యాక్సిడెంట్ అయింది ప్రియులారా ఎఫెక్ట్లీ ఏమైంది నీ బండి వాడైంది అందువల్ల ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నాయి ఇట్లరా గమనించండి ఒకటి చక్కగా జాగ్రత్తగా మంచిగా శ్రద్ధతో నీ జీవితాన్ని ముందు జాగ్రత్తతోనూ బుద్ధితోనూ ఆలోచనతోనూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తులు రెండోది ఏంటంటే ఇటువంటి ఏ బుద్ధి లేకుండా ఏ ఆలోచన లేకుండా ఉల్టా బుద్ధి వేరే వ్యక్తుల వలన నీకు బాధలు నీవు నిర్దోషి నీవే తప్పు చేయలేదు కానీ వేరే వ్యక్తుల వల్ల నీకు బాధలు నీకు ఇబ్బందులు నీకు నిందలు నీకు కష్టాలు అన్ని వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ రెండు రకాల జీవితం మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటే ప్రియులు నిర్దోషులు కొన్నిసార్లు ప్రశ్న అడుగుతారు ప్రభువా నేనేం చేశాను నేరస్తులు కూడా అడుగుతారు ప్రభువా ఇదెందుకు నాకు వచ్చింది ఇటువంటి ప్రశ్న అడుగుతూ ఉంటే ప్రియులారా దేవుడు ఈ జీవితయాత్రలో నిన్ను నడిపించటానికి ఆయన నీకు ప్రసాదించినటువంటి ఆయన ప్రసన్నత ఈ కృప అనేది అంటే ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బందులున్నా ఏ కష్టాలున్నా ప్రియులారా నిన్ను మళ్ళా 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 ఆయన పోలికలో మలచి మార్చి నడిపించగలిగే ఒక దేవుడు రోమపత్రిక తీసుకుందామా ఎనిమిది అధ్యాయము ఇరవై తొమ్మిది విందామా తాను ఎన్నుకుని వారు తన కుమారుని సౌరూప్యమును కలిగి ఉండనట్లు దేవుడు ఏర్పరచను అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును ఈ జీవిత యాత్రలో దేవుని ఉండి నడిపించబడాలనేదే దేవుని ప్రణాళిక ఇప్పుడు వాహనం నడిపిస్తున్న వాళ్ళకి వాహనం వాడుకున్న వాళ్ళకి తెలుసు నీ బండికి ఏమైనా అయితే ప్రియపిల్లారా నీ ఫస్ట్ ఏం చేయాలి ఆ బండి తయారు చేసినటువంటి కంపెనీ నడిపిస్తున్నటువంటి షోరూములు ఉన్నాయి వర్క్షాపులు ఉన్నాయి సర్వీస్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ తీసుకెళ్తే ఆ వాహనం తయారు చేసిన కంపెనీ వాళ్ళు వాళ్ళ ఒఫీషియల్ డీలర్స్ సర్వీస్ చేసి చక్కగా మీకు వాహనాన్ని మళ్ళా తిరిగి ఇస్తాడు కొంత ఏం చేస్తారు అక్కడే తీసుకెళ్ళవు త్వరగా పని అయిపోవాలి తక్కువ రేట్లు అయిపోవాలి కాబట్టి ఎక్కడైనా ఒక వర్క్షాపులో కానీ ఎవడో ఒక్కడి దగ్గర తీసుకుని పోయి కొద్దిగా అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి పెయింట్ వేసి అది మార్చి ఇది మార్చి ప్రియులరా రిపేరింగ్ చేసి నడిపించాలని అనుకుంటారు మానవ జీవితం కూడా ఇలా ఉంది మనం ఇంతకేం ధ్యానించాం నిన్ను సృష్టించిన వాడు దేవుడు నీకు ఊపిరి పోసిన వాడు ఆయన నీకు వాడు ఆయన నీవు ఈ జీవిత నడుస్తూ ఉండగా నేను ఇంతక చెప్పిన అదేంటంటే లోకము పిశాజు శరీరం ఈ మూడు శక్తులతో మూడు ఎనిమీలు శత్రువులతో ప్రయట్లారా మనము మరణం వరకు పోరాడాలి ఈ పోరాటం నడుస్తూ ఉండగా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మిక కానీ మనకు గాయాలు యాక్సిడెంట్సు ప్రమాదము రోగము అన్ని విధాలుగా ఇబ్బందులు మనకు వచ్చే అన్ని అవకాశాలు ఉన్నాయి అది ఎక్స్పెక్ట్ చెయ్యాలి ఎక్స్పెక్ట్ చెయ్యాలి అలా ఏమైనా గాయముల యాక్సిడెంటా ప్రమాదమా ఇబ్బంది జరిగినప్పుడు ప్రా ఒక వ్యక్తి ఏం చేయాలి వాక్యం మనని ప్రశ్నిస్తూ ఉంది అంటే సృష్టించిన వాణి దగ్గరికి సృష్టికర్త దగ్గరకి ఆ సర్వశక్తి దేవుని దగ్గరకి ఒక వ్యక్తి వచ్చి ఆయన నుండి హీలింగ్ ఆయన నుండి నడిపింపు ఆయన ఆత్మ ద్వారా అనుగ్రహించబడిన కృప అది పొందుకుని మనము మన జీవితం ముందుకు నడిపించాలి ముందుకు సాగాలి అది దేవుని ప్రణాళిక అంటే సృష్టించిన వాడు నిన్ను మళ్ళా రూపకల్పన చేయగలుగుతాడు నిర్మించిన వాడు మళ్ళా పునర్నిర్మించగలుగుతాడు పగిలిపోయిన దానిని మళ్ళా ఆయన రూపకల్పన చేయగలుగుతాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఇది దేవుడు మన నుంచి ఇజ్రాయల్ బిడ్డల నుండి ఆశిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప కార్యం కానీ ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తారంటే ఈ సృష్టికర్తన దేవుని దగ్గరికి రాకుండా దీనికి పరిష్కారము వాళ్ళ బుద్ధి ప్రకారము వాళ్ళ ఆలోచన ప్రకారము చేసుకోవటానికి చేపించుకోవటానికి ప్రయత్నాలు చేస్తారు రివులరా వాక్యం పలుకుతుంది మానవ బుద్ధి మనిషిని పడద్రవ పట్టించును మానవ బుద్ధి ఒక మనిషిని పడద్రవ పట్టించును ఎందుకంటే మరి వాళ్ళారా నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలవదు రేపు ఏం జరగబోతుందో నీకు తెలవదు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా కానీ సృష్టికర్తైన దేవునికి తెలుసు కాబట్టి ఆయన నిన్ను ఎటువంటి ఇబ్బందులైనటువంటి నష్టమైనటువంటి యాక్సిడెంట్ అయిన ప్రమాదమైన ప్రియులరా ఆయన సర్వజ్ఞాన కాబట్టి సృష్టికర్త కాబట్టి ఆయన గ్రేస్ మీద కృప మీద నీవు ఆధారపడి ప్రతిసారి ప్రియులరా ఆయనపై ఆధారపడితే ఆయన నిన్ను నీ ఫ్యూచర్ కి తగినటువంటి ఒక రీతి నడిపించటానికి ఆ కావలసిన కృప నెచ్చి నడిపిస్తాడు అనే మాటూయూలారా నేను పరిశుద్ధ గ్రంథములో మీ ముందు కేవలం రెండు మూడు ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి చూపిస్తా ఓకే నెంబర్ వన్ పరిపడరా ఈనాడు చదివినటువంటి కుమ్మరి మట్టి ఈ సంఘటన తయారు చేయటంలో తర్వాత కానీ ఏమైనా డ్యామేజ్ కలిగితే దాన్ని మళ్ళా పునః నిర్మణం పునః మళ్ళా నిర్మించి దానిని మళ్ళా తయారు చేయగలిగే ఒక కుమ్మరి ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ ప్రిఫ్ట్ అరా నేను నేను బైబిల్లో మీరు చదివి ఉండవచ్చు మొదటి సామర గ్రంథములో పదహార అధ్యాయము దేవుడు సామవల్ని ఇజ్రాయల్ దగ్గరికి పంపించి దావీదిని అభిషేకం చేస్తూ ఉన్నాడు మీరు టైం ఉన్నప్పుడు మీరు చదువుకోండి మనం ఇప్పుడు చదవటం లేదు మొదటి సామరు గ్రంథములో పదహారో అధ్యాయం ఒకటి నుంచి మీరు చివరికి చదవండి అక్కడ దావీదుని దేవుడు అభిషేకం చేస్తున్న సంఘటన ఎవరికి తెలవదు ఎవరికి తెలవదు అంటే అదొక డ్రామా లాగా నడుస్తూ ఉంది ఏంటి డ్రామా అంటే ప్రి ఈ డ్రామాలో స్టేజ్ మీద యాక్టింగ్ చేయటానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎన్నుకున్నారు అందులో ఒకడు అభిషేకం పొందినటువంటి దావీదు అభిషేకించడానికి పంపబడినటువంటి వాడు సామూల ప్రవక్త అలాగే దావి తండ్రి అయినటువంటి జెస్సే ఆయనకు ఉన్నటువంటి కుమారులు ప్రివలరా వీరందరూ అక్కడ ఉన్నారు కానీ దేవుడు తన ప్రణాళిక మాత్రము ఎవరికీ కరెక్ట్గా తెలియచేయలేదు దావి ఎక్కడ ఉంటున్నాడు ఆయన అడవిలో గొర్రెలు మేపుతూ ఉన్నాడు సామర్పత ఏం చెప్పాడు నీవు కొమ్ము తైలం పుచ్చుకుని నువ్వులు ఎవరిని అభిషేకం చేయాలో నేను నీకు కరెక్ట్ టైంలో చెప్తానన్నాడు కానీ ఎవరో ఏంటో తెలవదు జస్సేకి ఏం చెప్పాడు జస్సేని తన కుమారులందరినీ ఆహ్వానించమన్నాడు ప్రియులారా ఇటువంటి ఒక సంఘటన ఏర్పాటు చేసి ఆ కరెక్ట్ టైం వచ్చినప్పుడే దేవుని ఆత్మ సామర్భత పలుకుతూ ఉన్నాడు వీడే నేను ఎన్నుకున్నబడినటువంటి వ్యక్తి నేను ఎన్నుకున్నవాడు వీడే వీడిని అభిషేగించమంటే సామల ప్రవక్త అప్పుడు ప్రియులరా దావీదిని అభిషేకం చేస్తూ ఉన్నాడు తండ్రి ముందు అన్నలందరి ముందు అక్కడ ఆ బలి అర్పణకి విచ్చేసినటువంటి ప్రజలందరి ముందు ఎవరికి ఏం తెలవదు ఏం జరగబోతుందో పోస చర్యలో మనం ఎనిమిదవ వద్దని చదివితే మీరు ఒకటి నుంచి దాదాపు ఒక ముప్పై ముప్పై నలభై వరకు చదివితే అక్కడ ఇంకొక సంకండ కూడా ఉంటుంది నవంస్ అక్కడైనటువంటి ఎథియోపియన్ యూనక్ యథముల కూర్చొని యశ్రేప్రత గు చదువుతూ పోతూ ఉన్నాడు ఆయన చేస్తున్నాడు రథం మీద కూర్చుని ఇది చదువుకుండా పోతున్నాడు కానీ ఏం జరగబోతుందో ఆయన ఏం చదువుతూ ఉన్నాడో అని అర్థం ఏంటో ఇది ఏమి ఆనగదలవదు కానీ దేవునికి అతని గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మరి మీరు ఆ సంగణం ముందు చదివితే మీకు అర్థమవుతుంది ఎక్కడో ఉన్నటువంటి ఫిలిప్ని దేవుడు తీసుకొచ్చాడు రథం మీద అతన్ని కూర్చోపెట్టాడు చదువుతున్న చదువుతున్నటువంటి ఆ యొక్క అంశాన్ని వివరించాడు చివరికి ఎలా జ్ఞానస్థానం ఇప్పించాడో ఆ మనిషిని ఎలా ఒక అన్యుడిని ఎలా దేవుని బిడ్డగా మార్చాడో మనకు తెలుసు నేను ఎందుకు మీ ముందు పరిపడరా ఈ కొన్ని సంఘటన తీసుకొచ్చానంటే మనం అర్థం చేసుకోవాలి నీ భవిష్యత్తు కానీ నీ పిల్లల భవిష్యత్తు కానీ నీ భర్త భవిష్యత్తు భార్య భవిష్యత్తు ప్రియులారా ఏది కూడా మనకి ఈ రోజు ఏది కూడా తెలవదు మీ ఇంటి వాళ్ళకే తెలవదు ఈ ప్రపంచంలో ఈ ఒక్క మనిషికి కూడా తెలవదు కానీ ఒక్కొక్కరిని మీ జీవిత యాత్రలో దేవుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ప్రోగు చేసి నీ జీవితంలో తీసుకువచ్చి ప్రియులరా ఏదైతే ఫైనలీ నీ జీవితములో జరిగి తీరాలో అది కరెక్ట్గా దేవుడు చేసేస్తాడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నేను మొత్తం నుంచి హబ్సీ కూడా డివైన్ మర్సీస్ సెంటర్కి వచ్చినప్పుడు నాకు ప్రొవిన్షియల్ ఫర్ ఒక మాట అన్నాడు బెన్ని ఫాదర్ గారండి నీవు మర్సీస్ సెంటర్లో ఎక్కువ నెలలు ఉండవద్దు ఇది నీకు పర్మనెంట్ ప్లేస్ కాదు ఇది ఒక టెంపరీ నిన్ను మర్సీ సెంటర్లో హబ్సీ కూడా ఉంచుతూ ఉన్నాను నీ ప్లాన్ ఏంటి నీ బాధ్యత ఏంటంటే ఏలూరు మేత్రాసనములో ఒక కొత్త ధ్యాన వడక్క మందిరం ప్రార్థన మందిరము సకల జాతి కుల మతానికి చెందినటువంటి వాళ్ళకి నీ వాక్యం చెప్పి సన్మార్గములు నడిపించటానికి ఒక మందిరం నువ్వు నిర్మించాలి కట్టాలి ఇదే నీ బాధ్యత మెసేజ్ సెంటర్ కాదు నీ బాధ్యత ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఈ బాధ్యత నాకు ఇచ్చారు ప్రియులారా ఒక సంబస్సు అయిపోయింది ఇది రెండవ సంబస్ నడుస్తూ ఉంది నేను అనుకున్నాను దేవా ఎందుకు ఇది ఆలస్యమవుతుంది 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 త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళాలని అంటున్నాడు ట్రై చేస్తూ ఉన్నాడు కానీ ఏదేదో కొన్ని కారణాల వలన ఈ ల్యాండ్ కానీ భూమి కానీ రిజిస్ట్రేషన్ కానీ అగ్రిమెంట్ కానీ మీటింగ్స్ కానీ ఇవి అన్నీ కూడా మెల్ల 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 మెల్లగా డిలే అయ్యి డిలే అయ్యి అవుతూ ఉంటుంది కొంతమంది నాకు ఫోన్ చేసి పాదగారండి ఎప్పుడు వస్తున్నారు ఏలూరుకి ఎప్పుడు వస్తున్నారు మీకోసం వెయిట్ చేస్తున్నాం మా ఇంటికి రావాలి మేమే హెల్ప్ చేస్తామని ఫోన్ కాలు ప్రియులారా నాకు అర్థమైంది దేవుడు ఏదో ఒక్క పద్ధతి లేకుండా దేవుడు ఏదో ఒక ప్రణాళిక లేకుండా ఆయన ఏది కూడా ఆలస్యం చెయ్యడు ఎందుకంటే దేవుని డిక్షనరీలో నిఘండువులో ఏది లేదు ఆలస్యం అని ఒక పదం లేదు అది మీరు అర్థం చేసుకోవాలి నీకు నాకు కొన్ని ముందుగానే జరిగిపోయాయి నీకు నాకు కొన్ని ఆలస్యముగా జరుగుతూ ఉంటుంది నీకు నాకు ఏమనిపిస్తుంది అరే ఇది ఇప్పుడు జరగకుండా ఉండే బాగుంటుందేమో అని అనిపిస్తుంది ఎందుకు మనకు ఒక గతం ఉంటుంది ఒక పాస్ట్ ఉంది ఒక ప్రసెంట్ ఉంటుంది బ్రీబుల్లారా అలాగ ఒక భవిష్యత్తు కూడా ఉంటుంది మనము పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ట్రెండ్స్లో లో ఆలోచిస్తాం కానీ దేవునికి బ్రీబుల్లారా ఈ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ట్రెండ్స్ కాదు ఆయనకి అన్ని కూడా ఆయన ముందు కరెంట్గా జరుగుతున్నటువంటి సంఘటన అనమాట నాకు అర్థమైంది ఏదో ఒక కారణం లేకుండా ఇది డిలే అవ్వదు డిలే అయినా సరే అది డిలే కాదు ఆయన ఏర్పరచిన టైంలో కరెక్ట్గా అన్నీ జరుగుతాయి అని చెప్పి నేను ప్రశాంతంగా కూలుగా ఉన్నా కానీ నా టీం మెంబర్స్ అందరికీ ఎక్కువ వారు బాగా బాగా ప్రెషర్ పెట్టి ప్రై చేస్తూ ఉన్నారు ప్రియులరా గమనించండి ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది కరోనా వచ్చింది నేను ఒకవేళ నా బుద్ధితో నా తలంబుత్తో ఆలోచించి బలవంతంగా ముందుగానే ఏలూరుకు వెళ్ళిపోయి ఉంటే నేను అక్కడ ఏదో గుడిసెలో ఉండేవాడిని అటు లేక ఇటు కథలు లేక మెదలు లేక ప్రియులరా అక్కడ ఉండిపోయేవాడిని ఎందుకు అక్కడ ఏ పరిచర్య కానీ ఏ సంఘం కానీ ఏ ప్రోగ్రామ్ కానీ ఏది కూడా లేదు కేవలం విశాలమైన ఒక కాలి భూమి తప్ప అక్కడ ఒక గుడిస కూడా లేదు ఏదీ లేదు అక్కడికి వెళ్ళిపోయి ఉంటే ఈ రోజు ప్రియుడారా గమనించండి లాక్డౌన్ ప్రారంభమైన మొదటి వారం నుండి ఈ రోజు వరకు ప్రియులారా ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలు ప్రతిరోజు దివ్యవాణి టీవీలో అలాగే కేథలిక్ టీవీలో ఈ ఐఎన్ఎచ్ ఛానల్లో రోజు ప్రియుడారా మీకు వాక్యాన్ని అందించటానికి అనేక మందిని ఒక రోజు దాదాపు మూడు వేల నాలుగు వేల మంది ప్రియులరా ఈ వీడియోలు చూస్తూ మాసలో పాల్గొంటూ దేవుని వాక్యాన్ని వింటూ బలపడే వాళ్ళు కాదు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రియులారా కేవలం ఒక కిలోమీటర్ దూరమే ఉంటుంది దివో టీవీ స్టూడియో అప్సిగొడ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఆ రోడ్డు దాటితే ఏముంది నాకు పక్కన దివ్యవాణి టీవీ స్టూడియో అక్కడ ఉంటుంది ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉండి దివివాణి టీవీ స్టూడియోలో దేవుడు నడిపించాడు లక్షల మంది ప్రియులారా ఆ టీవీ ద్వారా ప్రోగ్రామ్ ద్వారా బలపడ్డారు దేవుడు వాళ్ళతో మాట్లాడారు రెండవది కేంతల టీవీ కూడా దగ్గరే ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి షూటింగ్ చేస్తూ ప్రియులారా శనివారం ఆదివారం ఎన్ని వేల మంది ఇంగ్లీష్ ప్రోగ్రాములో పాల్గొంటున్నారు వారు బలపడుతూ ఉన్నారు అలాగే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి కేవలం నాకు పైన ఉంటుంది మా స్టూడియో నా రూమ్ ఇక్కడ ఉంటుంది నా టీం ఎక్కడే ఉన్నారు ప్రివులరా నో ప్రాబ్లం అన్ని చక్కగా ఒక మంచి స్టేజ్ ఉంటుంది ఇక్కడ ఏ కొరత లేకుండా ఇబ్బంది లేకుండా అన్ని నడుస్తూ ఉన్నాయి దేవుడు ఎంత మంచిగా ఈ యొక్క లాక్డౌన్ని ని దేవుని బిడ్డలకి ఆశీర్వాదకరంగా అనుకూలంగా దేవుడు మార్చాడు ఒకవైపు మనుషులు అయ్యో స్వామి కరోనా వచ్చింది నాకింది అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఇంకా ఎంతో మంది నాకు కోల్ చేసి అండి ఈ లాక్ డౌన్ మాకు మార్చాడు ఈ లాక్డౌన్ మాకు బ్లెస్సింగ్ వచ్చింది ఎందుకు బెన్నీ ఫాదర్ ప్రోగ్రామ్ కానీ బెన్నీ ఫాదర్ వాకింగ్ కానీ మాకు లేకుంటేది శనివారం కూడా బెన్నీ ఫాదర్ సరిగా ఇక్కడ ఉంటే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు లాక్డౌన్ వలన కరోనా వలన మా ఇంట్లో రోజు బ్రహ్మాండగా మాకు పండగ స్వామి అంటున్నాడు నాకు అర్థమైంది దేవుడు ఈ కరోనా వస్తుంది అని లాక్డౌన్ రాబోతుంది అని తెలిసి నన్ను ఏలూరుకు పంపేయకుండా నన్ను దేవుడు హైదరాబాద్లో ఉంచాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ నాకు నాకు ఒకటి అర్థమైంది దేవుడు ఒక గొప్ప ప్రణాళిక లేకుండా ఏది కూడా చెయ్యడు నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఎన్ని లక్షల కుటుంబాలు ఈ వాక్యం ఇంటూ దీవించబడుతూ ఉన్నారు దేవుని వాక్యం ఇంటూ బలపడుతూ ఉన్నారు ఆనందమవుతూ ఉన్నారు ఒక్కొక్కరిని కలుస్తూ ఉండే మాట్లాడుతుండే ఫాదర్ గారండి మీ వాక్యము ఆశ్చర్యంగా ఉంటుంది ప్రతిరోజు కొత్త కొత్తగా ఉంటుంది మేము మా మేము మా ఫ్రెండ్స్కి స్నేహితులకి ఎంతో మందికి పంపిస్తూ ఉన్నాము స్వామి మాట్లాడుతూ ఉండే ప్రేములారా సంతోషం అనిపిస్తుంది ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఇది దేవుని ప్రణాళిక దేవుని ప్రేమించే వారికి ఆయన ప్రణాళిక ప్రకారం పిలువడిన వారికి అన్ని మేలు కొరకే మాత్రమే చెయ్యును అని రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది వాక్యం పలుకుతూ ఉంటే ఈ వాక్యం నాకు చాలా ఇష్టం కానీ మనుషుల ప్రాబ్లం ఏంటో తెలుసా ఈ దేవుని ప్రణాళికల కోసం వేంచి ఉండటానికి వారికి సహనం లేదు ఓర్పు లేదు దేవుడు మేలు కొరకే మాత్రమే చెయ్యును ఆయన కీడు చేసే దేవుడు కాదు అని అంత గట్టి నమ్మకం లేదు ఒకవేళ నా జీవితంలో రోగమా బాధలా సమస్యల ఇబ్బందులు ఏమైనా వస్తాయి అరే నేను మళ్ళా తిరిగి ఆధారపడిన వ్యక్తి దేవుడేనని ఆ గుర్తింపు లేదు ఎందుకు ఆయనే సృష్టించాడు ఆయనే మలచాడు ఆయన మార్చాడు రూపకల్పన చేశాడు ఒకవేళ ఈ ప్రాపంచ జీవితములో శరీరము లోకం పిశాదినటువంటి యుద్ధములో ఏమైనా కలిగితే అయితే విడలరా మళ్ళా పునర్నిర్మించబడవలసినటువంటి నువ్వు ఎవరి దగ్గరికి రావాలి నిన్ను పునః కలిగేవాడైన దేవుని దగ్గరికి రావాలి కానీ అనేక ఏం చేస్తారు ఈ పునర్నిర్మాణం కార్యము దేవుని దగ్గరకి రాకుండా దేవునిపై ఆధారపడకుండా పునర్నిర్మాణం చేయటానికి సమస్యలకి పరిష్కారం నువ్వే కనుక్కుంటావు కొంతమందికి సమస్యల పరిష్కారం ఏంటి మందులు బార్లు వనిషోపులు నీ సమస్యలకి పరిష్కారం సృష్టికర్తైన దేవుని దగ్గరికి కాదు వచ్చేది సృష్టికర్తైన దేవుని నీ గుర్తుకు రావు ఆయన దగ్గర కాదు వచ్చేది కొంతమందికి సమస్యలకు వస్తే ఇబ్బందులు వస్తే కష్టాలు వస్తే ప్రియ నీవు అనుకున్నట్లు జరగకపోతే ఇంకా పరిష్కారం ఎక్కడా సృష్టికర్త దగ్గరికి రాకుండా మందులు వంశోపులు బార్లే నీకు పరిష్కారం ప్రియ ఎలా వస్తుంది పరిష్కారం నీవు పుట్టింది వంశోపులోనా నీ పుట్టింది బార్లోనా నీ పుట్టింది ఎక్కడండి మందుల సీసాల పుట్టావా నువ్వు ఈ బుద్ధి మనిషికి లేదు కొంతమందికి సమస్యల పరిష్కారం ఏంటి ఒక మీటర్ తాడు ఆత్మహత్య చేసుకోవటానికి లేదా ఒక విషయం ఒక సీసా లేదా రైల్వే ట్రాక్ కావచ్చు లేదా ఒక పెద్ద బిల్డింగ్ నుంచి కిందకి దూకోవటం కావచ్చు ఇటువంటి చావు మార్గం ఆలోచిస్తూ ఉంటే ప్రియులారా సృష్టి కర్తన దేవుని దగ్గరికి రాకుండా కుమ్మరి దగ్గరికి రాకుండా నువ్వు పోయి రైల్వే ట్రాక్ పడి ఉంటే బిల్డింగ్ నుంచి దూకుతే నువ్వే పరిష్కారం కనుక్కుంటే నీ బుద్ధి నీ ఆలోచన గొప్పది అనుకుంటే ప్రివులారా ఎలా పరిష్కారం వస్తుంది ఈ కొమ్మరి మట్టి అనేటువంటి లేదా కొమ్మరి కొండలు అనేటువంటి అంశాన్ని దేవుడు ఎందుకుల ఇజ్రాయెల్ ప్రజలకు చూపిస్తున్నాడంటే ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదర ప్రియ సహోదరి ఒకటి మీరు అర్థం చేసుకోవాలి నిన్ను సృష్టించిన సృష్టికర్తకి నిన్ను గురించి ఒక ప్రణాళిక ఉంది ఇది నువ్వు నమ్ముతావా నాకు వంద కాదండి వే సార్లు నమ్మకం ఉంది అందుకే ఈ ఏలూరు వడకము ధ్యాన వడక కేంద్రం రిటైర్డ్ సెంటర్ ప్రార్థన మందిరం ఎంత లేట్ అయింది లేట్ అయింది అని అందరూ కంగారు పడుతూ నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతుండే నేను మాత్రం కూళ్ళక కుక్కుంబర్ లాగా ఉన్నా నేను కూళ్ళ కుక్కుంబర్ అంటే నాకు బాగా తెలుసు నేను దేవుని చేతుల్లో ఉన్నంతకాలం ఆయన మార్గములో ఉన్నంతకాలం ఏలూరా ఆంధ్రానా హైదరాబాదా నో ప్రాబ్లం ఏలూరా ఆంధ్రానా హైదరాబాద్ ఇది కాదు ముఖ్యం నీవు దేవుని హస్తములో ఉన్నావా ఇది ముఖ్యం మనుషుల ఆలోచన నువ్వు దేవుని హస్తములో ఉన్నావా అని కాదు ఏలూరా ఆంధ్రానా హైదరాబాదా ఇదా మా మనుషుల ఆలోచన ఈ ఆలోచన మారాలి ఈ ఆలోచన మారాలి అది మార్త ప్రియులారా ఏ పనికి రాని వాడినైనా దేవుడు పనికి వచ్చేవాడుగా మారుస్తాడు ఏ విలువైన విలువ లేని దానిని కూడా విలువైన దానిగా దేవుడు తయారు చేస్తాడు ఏది ప్రాముఖ్యమైనది కాదు అని మనుషులు రాసేసాడు సీల్ వేశాడు దాన్ని ముఖ్యమైనదిగా దేవుడు మారుస్తాడు సహోదరి ప్రియ సగోదారా కొంతమంది ప్రియులారా నా టీం మెంబర్స్ తో అన్నాడు అరే మెసేజ్ సెంటర్లో ఏముంది హబ్సీ గోడాల ఏముంది అక్కడ ఎవరు లేరు బెన్నిఫర్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు ప్రియులారా ఇప్పుడు చూడండి ఎన్ని లక్షల లక్షల మంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కాదండి దేశ విదేశాలలో కూడా ఈ టీవీ ద్వారా ఆన్లైన్ ద్వారా ఒక రోజు వాక్యం వింటున్నారు ఇప్పుడు అర్థమైంది బెన్నీ ఫాదర్ హబ్స్ వెళ్ళి ఏం చేస్తారు కొంతమంది బాధపడ్డారు అలా వేల వేల మందికి వాకి చెప్పే బెన్ని ఫాదర్ మొత్తం ఉండే బాగుండేది కదా ఈ హబ్స్ కూడా వచ్చి చిన్న సెంటర్ లో ఆయన ఏం చేస్తాడు బ్రీ దేవుని ప్రణాళిక మనుషులకు తెలవదు కానీ నేను నమ్మాను సెంట్ర పెద్దదా సెంట్ర చిన్నదా అని కాదు నన్ను ఎన్నుకున్న నన్ను అభిషేకించిన దేవుడు అన్నిటికంటే గొప్పవాడే అని నాకు తెలుసు రేవులరా అందువలన దేవుని ప్రణాళికలను దూషించకూడదు దేవుని పద్ధతులను అవనమ్మకముతో చూడవద్దు ఇదెందుకు అదెందుకు అని నీ బుద్ధితో నీ ఆలోచనతో ప్రశ్నించవద్దు ఇటువంటి పొరపాట్లు చేయవద్దు ఒక్కటే ఆలోచించుకో నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావా నీవు దేవుని మార్గములో నడుస్తున్నావా నీకు దేవుడు అన్నిటికంటే అందరికంటే ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడా అది మాత్రం చాలు అది మాత్రం చాలు కళ్ళు మూసుకొని హ్యాపీగా మంచమకి పడుకోవచ్చు ఎందుకు నీవు దేవుని హస్తములో ఉన్నావు కాబట్టి పని కిరాని పాత్రయని త్రోసివేయ కుమా నిండు పొరలు పాత్రగా మార్చివేయుమా పణి కిరాణి పాత్రయని త్రోసి కుమా నిండు పొరలు పాత్రగా మార్చివేయుమా నీ దేవుడు అలా చేయగలుగుతాడు ఎందుకు భర్తను దూషించాలి ఎందుకు బారిని వంగపడ్డే కొట్టాలి ఎందుకు ఎందుకు పిల్లల్ని తిట్టాలి ఎందుకు ఆమెను ఈమెను తిట్టాలి ప్రియులరా మనిషి అనవసరంగా వారి జీవితాన్ని పాడు చేస్తున్నారు మనుషులు అనవసరంగా వారికి దేవుడు వచ్చిన బంగార భవిష్యత్తుని పాడు చేస్తూ ఉన్నారు మనుషులు అనవసరంగా దేని మీదైతే ఆధారపడకూడదో దాని మీదే ఆధారపడి జీవితం పాడు చేస్తూ ఉన్నారు మనుషులు అనవసరంగా ఎవరినైతే ఆధారపడకూడదో ఎవరి కంపెనీకైతే వెళ్ళకూడదో వాళ్ళ కంపెనీకే వాళ్ళని ఆధారపడతారు కానీ దేవుడు ఏం నేర్పిస్తున్న ప్రియ నువ్వు తిరిగిరా కుమ్మరి మట్టిని మళ్ళా తయారు చేస్తాడు సృష్టికర్త పునః సృష్టిస్తాడు ఆయన నిన్ను మళ్ళా నడిపిస్తాడు ఈ విశ్వాసం ప్రయబడారా మనిషి కలిగితే నిన్ను గురించి దేవునికి ఒక మంచి ప్రణాళిక ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు పాడైపోవాలని వాకు బాగుపడకూడదని వాళ్ళ నాశనం వాళ్ళని కోరుకుంటారా ఎవ్వరు కోరుకోరు అలాగే కళ్ళు మూసుకొని నీవు నీ దేవుణ్ణి నమ్మాలి నా దేవుడు నా తండ్రి ఆయనను సృష్టించిన వాడు నన్ను గురించి ఒక ప్రణాళిక ఆయనకు ఉంది అది యథాకాలం కరెక్ట్ టైం వచ్చినప్పుడు అది దేవుడే బయలుపరుస్తాడు నీ బుద్ధితో ఈ భవిష్యత్ ఏంటో నీకు బిడ్డలారా నేను ఎప్పుడైతే ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానో ఒకరోజే మూడు వేల నాలుగు వేల మంది వాక్యం ఎంటున్నారో ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఓ ఫాదర్ గారండి మీరు ఏలూరు పోకుండా ఇక్కడ ఉండిపోవటం ఎంత మంచిగా ఉంటుంది కరోనా మాకు బ్లెస్సింగ్గా మారింది అంటున్నారు ఇప్పుడు మనిషికి తెలుసు అలాగే ఒక్కొక్కటి జరిగినప్పుడు ఒక్కొక్కటి జరిగి తీరినప్పుడే మనిషికి అది అర్థమవుతుంది ప్రియ సహోదరి ప్రియ సహూతులరా లేకుంటే అర్థం కాదు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే నీవు దేవుని హస్తములో దేవుని చేతిలో ఉంటే ప్రియపులరా నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నో ప్రాబ్లం ఎందుకు అన్నిటినీ సరిగా నడిపించగలిగే వాడ చేతిలో నేను ఉన్నాను కదా నాకు తెలిసిన ఏంటి తెలగకపోయినాయి ప్రివిలారా నీవు ప్రయాణం చేస్తున్న బండి నడిపించే డ్రైవర్ మీద నీకు నమ్మకం ఉంటే ఆ డ్రైవర్ బండి నడిపిస్తూ ఉంటే నీ ప్రశాంతంగా నిద్రపోతావు కానీ డ్రైవింగ్ లో కూర్చున్న వాడి మీద నమ్మకం లేదనుకో ఇలా చూస్తూ ఉంటాడు నీకు నిద్ర పట్టదు చివరికి ఒక అంశం చెప్పి ముగ్గు చేస్తున్నా అదేంటనే బ్రీ వెళ్ళారా నీ జీవితం పాపరహితమైనదైతే నీ జీవితం దేవుని వాక్యానికి అనుకూలంగా నడిపిస్తున్నదైతే నీ జీవితం నీ మనస్సాక్షికి అనుకూలమైనదైతే నీయు ప్రపంచములో ఎవరినీ భయపడక్కర్లేదు నీ ప్రపంచములో ఎవరిని భయపడక్కర్ల కానీ నీ జీవితం పాప మొత్తం ఉంటే నీ జీవితం నీ మనస్సాక్షికి విరుద్ధంగా నీవు జీవిస్తూ ఉంటాయి నీ జీవితం దేవుని ప్రణాళికలో కరెక్ట్గా లేకపోతే నీవు అనేక మందిని భయపడాలి అనేక మంది ముందు తలదించాలి నీ గౌరవం తాకట్టు పెట్టాలి కాలు మొక్కాలి గంట కొట్టాలి రాత్రి పడుకున్నప్పుడు తలుపు వేసుకున్నావా కరెక్ట్గా లోకేసావా సీసీ కెమెరా పని ఉన్నాయా ఆ లైట్ ఉందా ఈ లైట్ ఉందా కుక్కలు సరిగా కట్టావా కుక్కల్ని వదిలేసావా ప్రియులారా కంకారం కంగారం కంకారం కంకారం చే ఒకే ఒక ప్రశ్న అడుగుబెడలరా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఈ ఒకే ఒక అంశం నువ్వు దేవుని చేత్తులు ఉన్నావా దేవుని మార్గములు ఉన్నావా ఆయన నడిపింపులో ఉన్నావా ఉంటే ప్రశాంతంగా మంచిమకి పడుకో నీకు రోగం వచ్చినా నీకు అప్పులు వచ్చినా నీకు విరుద్ధంగా శత్రువులు తల ఎత్తి నిలబడినా నీకు ప్రమాదం వచ్చిన ప్రియులరా ఏది జరిగినా అవి అన్నీ కూడా మేలు కొరకై మార్చే ఒక దేవుడు నిన్ను చక్కగా మంచిగా నడిపిస్తాడు దీనికి విశ్వాసం అంటారు దీనికి నమ్మకం అంటారు దీనికి కాన్ఫిడెన్స్ అంటారు దీనికి ధైర్యం అంటారు దీనికి దైవ భక్తి అంటారు దీనికి దేవ విశ్వాసం అంటారు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణ దేవ మీకు వందనములు నీకు స్తోత్రము మీకు ఆరాధన చెల్లిస్తున్నాం దేవా ఈరోజు కుమ్మరి మట్టి అనేటువంటి అంశాన్ని మాకు నేర్పించావు ప్రభువా ఈ వాక్యాన్ని వినీధి అనచినటువంటి ఈ బిడ్డలు నియందు ఆధారపడి నమ్మకముతోనూ కాన్ఫిడెన్స్ ధైర్యముత్తున వారి జీవితాన్ని ముందుకు నడిపించేలాగునా వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం జీవిత ఒడిదుడుకులలో సమస్యలు ఇబ్బందులు పరిష్కారము నీ దగ్గరే పొందుకోవటానికి నీ దగ్గరకే తిరిగి రావటానికి నీపై ఆధారపడటానికి వారికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను జీవితములో ఏం వచ్చినా ఏది పోయినా ఏది జరిగినా ఏది జరగకుండా పోయినా ఏది ఆలస్యంగా జరిగినా ఏది ముందుకు వచ్చినా అన్నీ కూడా నాకు మేల కొరకే మాత్రమే దేవుడు చేస్తాడని ఒక నమ్మకం ఈ బిడ్డలకి ఏర్పరచమని ప్రార్థిస్తున్నా ఈ మా ప్రార్థనలు మా నాడునే స్వీకరిస్తూ అది పరిశుద్ధ నామములు అడిగి వడుకుని తండ్రి ఇది అర్పణ సమయము ఈ పరిశుద్ధ బలి పూజలో మీ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు బాధలా వేదనలా యాక్సిడెంటా మరణమా కరోనానా నీకు ఉద్యోగం పోయిందా నీకు కొన్ని నెలలు జీతం రాలేదా లేదా మీ ఇంట్లో ఎవరైనా కరోనా వల్ల చచ్చిపోయారా ఈ రెండు వేల ఇరవై సంవత్సరము చాలా రకరకాల వేదనలకి బాధలకి సమస్యలకి నిన్ను గురి చేసిందా ఏమైనా వాటన్నిటిని కూడా ఈ పరిశుద్ధ బలపీటం మీద కానుక అర్పించండి ఒక నమ్మకం ఆయన కుమ్మరి నువ్వు ఒక కుండ లేదా మట్టి అర్పణలో పాల్గొంటా

ఎరువ బాలశ్వర్ రెడ్డి అండ్ ఎరువా పద్మజ వారి ఏకైక కుమార్తె వివాహము ఈరోజు జరుగుతుంది వారి వివాహము దేవుని దీవెనలతో ఆశీర్వాదంతో జరగాలని ప్రీతి రెడ్డి అండ్ అన్వేష్ కుమార్ రెడ్డి ఈ కరోనా టైంలో కూడా ఆ వివాహానికి ఎటువంటి ఆటంకం కలగకుండా కరోనా వలన ఎటువంటి అండురోగములు రాకుండా వారిని దేవుడు సంరక్షించాలని కాపాడాలని ఈనాడు ఆ కుటుంబం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు వారిని ఈ బలిలో మన జ్ఞాపకం ఉంచుకుందాం అలాగే వేలాది మంది మీరు ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారు ఈ అర్పణ సమయంలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మీ బిజినెస్ వ్యాపారమా మీ భవిష్యత్తు రోగమా వ్యాధి బాధుల కరోనా మహమ్మారిన మరణమా ఏమైనా ఇబ్బందుల కష్టాల ఏదైతే నువ్వు ఎదుర్కొంటున్నావో వాటన్నిటినీ కూడా బిడలారా మీరు ఎక్కడ ఉన్నా ఈ పరిశుద్ధ బలిపీఠం మీద కానుక అర్పించండి నీ మనస్సాక్షిని ఒకే ఒక ప్రశ్న అడుగు నీవు దేవుని మార్గంలో సరిగా ఉన్నావా నీవు దేవుని చేతులు ఉన్నావా ఆయన హస్తములు ఉన్నావా నీవు దేవుని ప్రణాళికలకి లోబడి జీవిస్తూ ఉన్నావా ఆయన వాక్యం ప్రకారం నీవు కరెక్ట్గా జీవిస్తూ ఉన్నావా అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఎందు హండ్రెడ్ పర్సెంటేజ్ వంద శాతం నీకు నమ్మకం ఉందా నాకు ఏది కలిగినా నాకు ఏది వచ్చినా అది నాకు మేలు కొరక్క మాత్రమే నా దేవుడు చేస్తాడు నిన్ను ప్రేమించు ఒక దేవుడు ఉన్నాడని నిన్ను ఓదార్చి ఒక దేవుడు ఉన్నాడని ఒక బంగార భవిష్యత్తు ఏర్పరచు ఒక దేవుడు ఉన్నాడని నీకు నమ్మకం ఉందా ఆ నమ్మకములో లోటుపాట్లు ఉండే కొరతలు ఉండే ఈ అర్పణ సమయంలో ప్రభువా ఆ నమ్మకం నాకు దయచేయండి నీ ఆత్మ ద్వారా ఆ విశ్వాసం నాకు దయచేయండి ఎయ్యా అని ప్రార్థిస్తాం మన ప్రార్థన సాయం కోరిన ఎంతో మంది ఉన్నారు వారందరి ప్రార్థనలు ఉద్దేశ లక్ష్యాలు కూడా ఈ బలిలో కానుక అర్పించుకుందాం ఈ మా ప్రార్థనలు మా నాదునే శుక్రీస్తు అది పరిశుద్ధమైన గొప్ప నామములు అడిగి వడుకొని వారి ఉండునగాక మీ మీ మనస్సులను ప్రార్థనలన్నిటిని ఉన్నతమునక్కు త్రిప్పండి ప్రభు వైపు త్రిప్ మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఓనిత సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము దాయకము ఏలైనా ఏ మీరు సర్వమును పునరుద్ధరింపచెత్తగించితిరి ఆయన పరిపూర్ణతలు మాకు భాగం ప్రసాదించితివి ఆయన దేవస్వభావము కలిగి ఉండి తనను తాను తగ్గించుకుని యందు చెందిన పరిశుద్ధ తన రక్తము ద్వారా మా పాపములు మన్నించి మా పాప అంతకార స్థితిని మమ్మల్ని విడిపించను ఆ కారణమున సర్వములకు మిన్నగా గౌరవనీయుడాయను తన అధికారము లోబడి ఉండు వారందరికీ నిత్య రక్షణ బంగార భవిష్యత్తులతో అధిదూతులతో భద్రాసూ ఏకమై నిరంతరము నిన్ను సన్నద్ధించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరలోకమును భూలోకంతో నిండియున్నవి మహోనత ప్రభు నా నామే మీరెక్కడ ఉన్న సత్యం అయితే మోకరించండి మనకి విశ్వాసమును నమ్మకమును కలిగించినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆ దేవుని ఆత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తూ ఉండగా విశ్వాసముతో భక్తితో ప్రార్థించు పరిశుద్ధాత్మ దేవుని ప్రణాళిక అందు నాకు విశ్వాసం కలిగించండి ఇక మీద నాకు కంగారం వద్దు టెన్షన్ వద్దు చింతలు వద్దు అని ఆత్మదేవుని మన శ్రద్ధలుచుకుంటూ ప్రార్థించు పిత మీ నిజముగా పరిశుద్ధులు మీ సృష్టి అంతే మేము శృధించుటా యుక్తము ఏలైన మీ కుమారుడును మా ప్రభుని యేసుక్రెస్ ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుతున్నావు ప్రపంచమాద్యంతము సూర్యోదమి నుండి సూర్యాస్తమి వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచ్చు ఉన్నారు కావున వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము మీ పవిత్రాత్మ ద్వారా విని నీ పవిత్ర పరచ ప్రతి ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన ఏసుక శరీర రక్తములు అగునుగా వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము వారు పడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమోనందుకొని మరిల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి చుచూ ఇట్లనిరీ మీరందరూ దీనిని తీసుకొని భుజంపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము ఆ విధముగానే భోజనానందరము నందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీ నేనే నా జ్ఞాపకార్థము నా ఏలిన నా సర్వేశ్వరం ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము మీ మరణంను ప్రకటించదము మీ ఉత్తానమును చాటదము మీరు మరలా వచ్చే వరకు వేచిందు కనక తండ్రి యేసు పట్ల మరణమును మరణమునమును స్మరించుచు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమ్ముఖను మోకరించి ఈనాడు పరిశుద్ధ బలిని అర్పించటానికి మా మందల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము శరీర శరీరక్తములు పాలేవారిగా మమ్ము విశ్వాసముందు నమ్మకముందు స్థిరపడి బలపడి నీకు అనుకూలమైనటువంటి బిడ్డలుగా జీవించినట్లు చేయమని ప్రార్థిస్తున్నా ఏలిన వారా అంతర్ వ్యాపించిన మీ శ్రీ జ్ఞాపకం అపకమంచుకును మా ఫ్రాన్స్ జగద్గురువును తుమ్మ బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులు గురువులను మఠగన్యులను మీ సేవకులు సేవకులందరినీ ప్రవక్తల ద్వారా కరిస్మాటిక్ లీడర్స్ లాగా దేవుని బిడ్డలను కుటుంబాలను సరైనటువంటి విశ్వాసముందు నమ్మకం నడిపించిన నాయకులుగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఓ ప్రభువా ఉత్థాన మగదుమను ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మరి ముఖ్యంగా మా కుటుంబాలంటి చరణిపోయిన మరణించిన మా అమ్మ నాన్న తల్లిదండ్రుల బంధువుల పూర్వీకుల కుటుంబ సభ్యులందరి ఆత్మల కోసం మేము ఉన్నాం కరోనా మహమ్మారి వలన చనిపోయి లక్షలాది మంది ఆత్మలను కనిపెట్టుకుని కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారిని ఓదార్చి బలపరచమని ప్రార్థిస్తున్నా మాకంటే ముందుగా చనిపోయి ఒద్దరి స్థలములు పీఢింపెడుతున్న ఆత్మలకు నీ కృపను కనిగరముని బట్టి వారిని ఘోరమైన దండన స్థలము విడిపించింది అక్షయ సౌభాగ్యం మనకు వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నా దేవా లోకము పిశాదు శరీరం అనేటువంటి మూడు శత్రువులతో పోరాడి వేదనలు బాధలు కన్నీరు సమస్యలు యాక్సిడెంట్ ప్రమాదము మరణము అప్పులు రకరకాల కుటుంబ సమస్యలు ఉన్న బిడ్డలు లోకం వైపు పాపం వైపు పరిష్కారానికి వెళ్ళిపోకుండా వారందరూ కూడా సృష్టికర్తైనటువంటి పాపానికి సర్వశాపానికి హంతకుడైనటువంటి ఏ శుక్రస్సు దగ్గరికి రావటానికి సృష్టికర్త దగ్గరికి రావటానికి వారికి ఆత్మ నడిపింపును ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నా దేవాడు పరిశుద్ధ బలిభోజనం పెట్టించి స్పాన్సర్ చేసినటువంటి ఎరువ బాల్షోర్ రెడ్డి ఎరువా పద్మజ వారి కుమార్తె ప్రీతి ప్రీతిరెడ్డి అన్వేష్ కుమార్ రెడ్డి వివాహానికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఆటకములు కలగకుండా మంగళకరమైన వివాహం వారి ఇంట్లో జరిగినట్లుగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నా మా ప్రార్థన సాయం కోరినటువంటి అనేక మందిని ప్రభువ మేము బలిలో తలంచుకుంటూ వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం మా మధ్యస్థపాద టీములో చేరి మాతో కలిసి వేల మంది కుటుంబాల కోసము దేవుని సువార్థ పరిచర్య కోసము మా టీములో ప్రార్థన చేస్తున్నటువంటి రెండు వందల యాభై మంది కుటుంబ సభ్యుల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా డివాన్ మసీద్ సెంటర్లో మాతో ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలో నీవు నడిపిస్తున్నటువంటి అనేక మంది బిడ్డలను బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు అందులో అర్పిస్తూ వారిని కూడా దీవించి ఆశీర్వదించుని ప్రార్థిస్తున్నాం ఈ మా ప్రాణతలన్నిటినీ మా నాదునే శుక్రేస్ పరిశుద్ధ నామములో అడిగి వడుకొనిచున్నాం తండ్రి వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు

రెండు చేతులపైకి లేపి సృష్టికర్తైన అయిన దేవుణ్ణి తండ్రి అని పిలుస్తూ ఆయనకి తగిన బిడ్డలుగా నమ్మకముతో ప్రార్థిద్దాం పరిలోకమందున్న మా యొక్క తండ్రి మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మమ్ము శోధన కీడులో నుండి మమ్ము రక్షింపు అన్ని కీడల మమ్మ రక్షింపు మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదము మీ అనుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మల్ని టెన్షను కంగారము అవనమ్మకము అవిశ్వాసము దేవునిపై ఆధారపడకుండా లోకాన్ని పిశాజిని లోక మార్గాన్ని ఆధారపడి జీవించు ప్రతి ఒక్క పైసాదిక శత్రువుల బంధకాల నుండి పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం మీ మోక్షానందమును మా రెండవ ఆగమును నిరీక్ష నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని సమాధానమే గొసుగుచున్నాను అని మీ అపోజత వచించిన ప్రభుని యేసవా మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ మాసంలో పాల్గొని నీ కృప కోలకే ప్రార్థిస్తున్న బిడ్డలందరి వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ జీవితాన్ని కటాక్షించి శాంతి సమాధానమును నెమ్మదిని విశ్వాసమును నీ అంత కాన్ఫిడెన్స్ను ధైర్యమును వారికి నిర్వహించండి యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా యేసు క్రీసు శాంత సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ గాక మీ ఆత్మతోనూ ఉందిగాక ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరిని గొరపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరిని గొరపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వర దేవి గొర్రెపిల్ల ఇదిగో కుమ్మరి మనందరినీ మార్చి మలచ్చిన దేవుడవు ఈ వారు ధన్యులు ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను కాము కాని నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ శరీర పొందునుక్తములు మనకు నిత్య జీవులు భాగం ప్రసాదించుగాక ఆమె కుమ్మరి ఇంట్లో ఎరమే ప్రవర్తక ఇచ్చిన సందేశములాగా ఈనాడు పరిషత్ బలిలో పాల్గొని నీ వాక్యాన్ని ఆలగించిన ఈ బిడ్డలకి అదే సందేశమును బలపరచమనే ప్రార్థిస్తున్నా నిన్న పూర్తిగా ఆధారపడి నీ చేత్తులోనే ఉండటానికి నీ మార్గంలోనే నడవటానికి నీ ప్రణాళిక అందు వంద శాతం నమ్మకం కలిగి ఉండటానికి ఈ వాక్యము ఈ పశుత బలిపూజ నీ ప్రసన్నత వారికి సహాయపడున గాక ఈ దేవుని యొక్క వాక్కు ప్రసాదించిన వెలుగులో ఈ బిడ్డల మనసు నుండి చీకటి తొలగించబడునగాక అభనమ్మకము దూరమగునగాక అన్ని విధమైనటువంటి నిరాశ నిష్పృకులు వెళ్లిపోవునగాక మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి సృష్టికర్తని ఆధారపడి ఆయన అందు జీవించటానికి గొప్ప భాగ్యమును నీ కృపను వారికి అనుగ్రహించమని ఈ మా ప్రార్థనలు మా పరిశుద్ధ నామములు అడిగి తండ్రి ఏలిన వారి మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత్త పుత్ర పవిత్ర ఆత్మ మీమందరిని మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి నడిపించునగా సమాధానముతో వెళ్లి క్రిస్తు ప్రేములు క్రిస్త సేవలు జీవించుదము సర్వేశ్వరునికి ప్రియ సహోదరి ప్రియ సహోదా ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయటానికి ఈనాడు ముందుకు వచ్చినటువంటి బాల్షర్ రెడ్డి కుటుంబాన్ని స్పెషలీ నేను థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను సువార్త పరిచర్యలో మీరు భాగస్థులుగా మారారు మీ కుమార్తె వివాహానికి దేవుడు అన్ని విధాలుగా తన దీవెనలతో ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపాలని మేము ప్రార్థిస్తున్నాం విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రిబిళ్ళారా ప్రతిరోజు మీకు ఉదయం ఐదు గంటల నుంచి ఆన్లైన్లో ఈ పరిచర్య ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రాం కొనసాగించడానికి స్పాన్సర్షిప్ని మేము కోరుకుంటున్నాము దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము నీకు ఇచ్చిన మంచి ఆర్థిక పరిస్థితి నీకు ఇచ్చిన ఉద్యోగము నుండి ఐదు వేల రూపాయలు మీరు కానుకగా దేవుని స్వార్థ పరిచితి కోసం మీరు అర్పించండి మీ ఉద్దేశాల కోసం ఆ నడపరిశుద్ధ బలిభోజు పెట్టించి మేము మా టీం మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం మీరు వచ్చినటువంటి కానుక ద్వారా వేల మంది దేని వాక్యం వింటారు ఈ కరోనా టైములో చర్చికి వెళ్ళలేని పరిస్థితిలో వారు దేవుని విశ్వాసములో బలపడతారు అందువలన మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే రేపులారా ఈ ఫ్రైడే సాటర్డే సండే శుక్రవారం శనివారం ఆదివారం మనము చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మేము ఉన్నాం మీరు ఎంతోమంది ఈ ప్రశ్నలు ఉన్నారు ఈ కేసులో ఉన్నారు నన్ను మీరు అడిగారు కూడా చాలా ముఖ్యమైన టాపిక్ అదేంటంటే మిక్స్డ్ మ్యారేజ్ లేదా మతాంతర వివాహం అంటే ఒక క్రిస్టియన్ ఒక హిందువును కానీ ఒక ముస్లింను కానీ పెళ్లి చేసుకోవచ్చా ఒక దేవుని బిడ్డ అన్యులని వివాహం చేసుకోవచ్చా బైబుల్ ఏమంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో పట్లారా ఎంతో మంది తల్లిదండ్రులు పేరెంట్స్ ఈ ఇష్యూస్ వలన చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొస్తున్నారు వాళ్ళ పిల్లలని అందువలన ఆన్లైన్లో మీకు బైబిల్ని ఆధారం చేసుకుంటూ ఈ యొక్క ఆన్సర్ నేను చెప్పాలనుకుంటున్నాం దేవుని ప్రేరణ వలన అందువలన శుక్రవారం శనివారం ఆదివారం ఈ యొక్క అంశాన్ని మూడు ఎపిసోడ్గా మూడు భాగాలుగా మీరు వినండి తప్పకుండా దేవుని వాక్య ప్రకారం మీ పిల్లలకి వివాహ సంబంధాన్ని చూడండి దేవుని యొక్క ఆత్మ ప్రకారం మీ పిల్లల భవిష్యత్తును మీరు కట్టండి దేవుడు మీ అందరిని గాక అలాగే మా విన్నప్ప మధ్యస్థ ప్రార్థన టీములో ఇప్పుడు రెండు వందల యాభై మంది చేరి ఉన్నారు అనేక కుటుంబాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు ఏలూరు ధ్యాన మందిరం కట్టడానికి ప్రార్థిస్తూ ఉన్నాం వేల మంది విన్నపాల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం ఆ టీములో చేరి మీరు కూడా ప్రార్థన చేయాలనుకుంటే ప్రియులారా ఈ నంబర్ మీరు సంప్రదించండి అలాగే ఈ మని మినిస్టర్కి పరిచర్యకి మీరు ఏమైనా కానుకగా అర్పించి దీన్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ నంబర్లో మీరు అక్కడ గూగుల్ పే నెంబర్ ఉంది మీరు దేవుని సేవలు పరిచయలు భాగస్తులుగా నిలబడవచ్చు గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే